దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 28వ కీర్తన 7వ వచనం. మీ హృదయము యెహోవా యందు నమ్మిక ఉంచెను కనుక మీకు సహాయం కలుగును. ఈ మంచి వాగ్దానం వింటున్న మీ అందరి వెనుకడిలో మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన హృదయాలు యెహోవా మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా ఆయన వలన మనకు సహాయం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంటే నమ్మిన వారికే. కీర్తన గ్రంథంలోనే 31వ కీర్తనలో మనం పరిశీలిస్తే అందులో 23వ వచనంలో మనం చూస్తాం, యెహోవా విశ్వాసులను కాపాడును అని. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారినే ఆయన కాపాడుతారు. ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో వారికే ఆయన సహాయం కలుగజేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ మాట మనం చూస్తాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడు అనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా అనే మాట మనం చూస్తాం. అంటే విశ్వాసం లేకపోతే దేవునికి నచ్చం. విశ్వాసం ఉంచాలి. ఎలాంటి విశ్వాసం? దేవుడు ఉన్న దేవుడు, ఆయన్ని వెతికే వారికి తప్పక ఫలం దయచేసే దేవుడు అని. ఎవరికైతే దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంటుందో అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. అలాంటి వారికి సహాయం కలగజేస్తాడు. అలాంటి వారిని కాపాడతాడు. బైబిల్ గ్రంథంలో 121వ కీర్తనలో మనం పరిశీలిస్తే అక్కడ మనం కీర్తనకారుడు దావీదు రాసిన యాత్రా కీర్తన మనం చూస్తాం. ఆయన ఏముంటాడో చూడండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగుతుంది? ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది? యెహోవా వల్లనే కదా నాకు సహాయం కలుగుతుంది. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన ఎప్పుడు నీ పాదం తొట్టెల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కనుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కనుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఎంత అద్భుతమైన కాపుదల! ఈ కాపుదలంతా రావటానికి గల కారణం ఏంటంటే, ఈయనకి ఇంత సహాయం, ఇంత కాపుదల ఎక్కడి నుండి వస్తుందని నమ్ముతున్నాడంటే యెహోవా వల్లనే నాకు కలుగును అంటున్నాడు. చూడండి, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు అంటే దేవుని మీద అంత నమ్మకం పెట్టుకుని ఉన్నాడే కాబట్టే దేవుడు అతనికి అంతగా సహాయం చేస్తున్నాడు, అంతగా కాపాడుతున్నాడు. మనం ఇదే కీర్తనలో 146వ కీర్తన మనం పరిశీలిస్తే అక్కడ మనం చక్కని మాటలు మనం 5వ వచనం కానీ చూస్తాం, ఎవనికి ఈ యాకోబు దేవుడు సహాయుడుగా ఉంటాడు, ఎవడు ఈ దేవుడైన యెహోవా మీద ఆశలు పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. ఎందుకంటే దేవుడి మీద ఎవరు ఆశలు పెట్టుకుంటారో, ఈ దేవుడు ఎవరికి సహాయుడుగా ఉంటారో వారు నిజంగా ధన్యులు, అదృష్టవంతులు. ఎందుకంటే అక్కడ కూడా అంటాడు, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఎన్నడూ మాట తప్పనివాడు. ఆయన్ని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా మేలు చేసే దేవుడు ఆయన. ఆయన మాట తప్పని దేవుడు. ఆ కింద అంటాడు, బాధపరచబడుతున్నారా న్యాయం తీరుస్తాడు, ఆకలితో ఉన్నారా ఆహారం దయచేస్తాడు, బంధింపబడ్డారా మీకు విడుదల ఇస్తాడు, అలాగే కన్నులు తెరవ చేస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, నీతిమంతులు గుంటే ప్రేమిస్తాడు, పరదేశులు గుంటే వారిని కాపాడుతాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరిస్తాడు. ఎంత అద్భుతమైన కాపుదల, ఎంత అద్భుతమైన సహాయం! ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగా ఉంటాడో, ఎవడి దేవుడి మీద ఆశలు పెట్టుకుంటారో వాళ్ళండి అదృష్టవంతులు, ధన్యులు.
కనుక ఆశలు నమ్మకాలు ఆయన మీదే పెట్టుకోవాలి. అలా ఆయన మీద పెట్టుకున్న వారికి సహాయం కలుగుతుంది, వారిని కాపాడుతాడు, వారిని ఎన్నో రీతుల్లో ఇంకా ఏమేం కావాలో అన్ని వాళ్ళ జీవితంలో చేస్తాడు. కనుక ఈ రోజున ఎంతవరకు మీరు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇక్క నుండి అయినా సరే ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. ఈయన నమ్మదగిన దేవుడు, ఆయన్ని నమ్ముకున్న వారిని కాపాడే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆయన నమ్ముకున్న వారికి ఏ లోటు లేకుండా ఆయన సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈరోజున ఆయన నమ్ముకున్న మనందరికీ ఆయన వలన సహాయం కలుగునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డలకు నిశ్చయంగా మీరు మేలు చేయండి. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి అయ్యా. మిమ్మల్ని నమ్ముకున్న వారికి నిశ్చయంగా మీరు సహాయం చేసే దేవుడు తండ్రి. మీ బిడ్డలకు మీరే సహాయమును అందించి మేలుతో తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.